మహాపరిశుద్ధుడైన మమ్మల్ని కన్న మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ భూమి మీద బ్రతుకునిచ్చి బ్రతకటం నేర్పి మాకు కావలసిన సమస్తాన్ని ప్రసాదించి మీ చల్లని రెక్కలు చాటిన మమ్మల్ని భద్రపరిచి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని భయంకరమైన విపత్కర పరిస్థితుల్లో సైతం మీ చల్లని రెక్కలు చాటిన మమ్మల్ని కాచి కాపాడుతూ మరోసారి మీ పిల్లలుగా మేమంతా కలిసి మీ మనసైనా మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి మహాజ్ఞానపు సంగతుల్ని ఆలోచించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ చక్కటి సదావకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. ఎంతో ఆశతో మీ ప్రియులైన మీ పిల్లలు ఆయా ప్రాంతాలలో లైవ్ ద్వారా మీ మాటల్ని నేర్చుకోవటానికి మీ సన్నిధిలో కూర్చున్నారు. మీ పిల్లలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వారి ఆత్మీయ జీవితానికి అవసరమైన విలువైన సంగతులు మీ పిల్లలకు ఆ నోటి ద్వారా అందించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ మరోసారి మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మధ్యాహ్న కాలపు వేళ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. లైవ్ ద్వారా దేవుని మాటలు వీక్షిస్తున్నటువంటి ప్రియులైన మీరందరూ దయచేసి అటు ఇటు తిరగకుండా దేవుని సన్నిధిలో శ్రద్ధగా కూర్చొని దేవుని మాటల్ని ధ్యానించడానికి మీరంతా సిద్ధపడవలసిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా చక్కటి ఒక ఆలోచనాత్మకమైన పాఠాన్ని నేటి ఈ ఆదివారపు లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఆరాధన కార్యక్రమంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తెగులు దేశాలను విడిచిపోయేదిలా అనే పాఠాన్ని మనం ఆలోచిద్దాం. ప్రియులారా, అంశం మరోసారి, తెగులు దేశాలను విడిచిపోయేది ఎలా? ప్రియులారా, ప్రపంచంలో ఎంత భయంకరమైనటువంటి తెగులు విస్తరించి ప్రస్తుతము ప్రపంచ మానవాళి యొక్క బ్రతుకులను ఎంత భయంకరంగా చిదిమేసిందో మీ అందరికీ తెలుసు. మీరందరూ ఇప్పటికే ఆ తెగులు యొక్క ప్రభావాన్ని చూసిన వారే. ఆ తెగులు ఎంత భయంకరమైనటువంటి ప్రభావాన్ని చూపించిందో, ఎంతమంది బ్రతుకులను కకావికలం చేసిందో, ఎంతమంది ఆ తెగులు బారిన పడి కుటుంబాలను కోల్పోయారో, ఎంతోమంది ఆత్మీయులను కోల్పోయిన వారు మీ మధ్యలో ఉన్నారో మీకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో అనారోగ్యం పాలై కోలుకొని ఉన్నటువంటి వారు లేకపోలేదు. ప్రియులారా, ఇలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతము మనం అందరం ఉన్నాం. ఇలాంటి ఒక భయానకమైనటువంటి వాతావరణము మన చుట్టూంది. ఎటు చూసినా భయము గుప్పిట్లో మనిషి బ్రతుకుతున్నాడు. నలుదిక్కుల నుండి భయము మనిషిని తరుముతుంది. బిక్కుబిక్కుమంటూ నాలుగు గోడల మధ్య జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాంటి ఒక భయంకరమైన తెగులు ప్రపంచాన్ని అంతా అలుముకొని ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి అది సంక్రమించి మానవ మనగడనే ప్రశ్నార్థకంగా మార్చేసినటువంటి ఇంత భయంకరమైనటువంటి ఈ తెగులు ఏదైతుందో, ఆ తెగులు బారిన పడిన మనిషి ఇంకా భవిష్యత్తులో మనము ఈ తెగులుతోనే సహజీవనము చేయాల్సిన పరిస్థితి ఉంది అని ఆలోచించిన మనిషి, ఎలాగైనా సరే మన ప్రాణాలను మనం కాపాడుకోవాలని ప్రణాళికలు రచించటము మనం చూస్తున్నాం. మనిషి తన ప్రాణాలని కాపాడుకోవటానికి, ఈ తెగులు నుండి తనను తాను కాపాడుకోవటానికి ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నాడు, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాడు అని అంటే, మనందరూ తెలుసు, ప్రతినిత్యం సోషల్ మీడియాలో, న్యూస్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ఎన్నో కథనాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వాలు సూచనప్రాయంగా ప్రతి విషయాన్ని ప్రజల యొద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అందులో ప్రత్యేకించి ఈ రోగం అన్నది ప్రపంచమంతా విస్తరిస్తుంది కనుక ఈ రోగము మనల్ని ఏం చేయకూడదు, మనం ఈ రోగం బారిన పడకుండా, లేదా ఒకవేళ ఈ రోగము మనకు సంక్రమించినా
దాని నుండి మనం ఎలా కాపాడుకోవాలి అంటే మన రోగ నిరోధక వ్యవస్థ బాగుండాలి అని అంటున్నారు రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే మనలోనికి ఒకవేళ ఆ సూక్ష్మజీవి వైరస్ ప్రవేశించినా మనలో ఉన్నటువంటి రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండటం వల్ల ఆ వైరస్ తో అది పోరాడి మనల్ని నిలబెడుతుంది అని చెప్పి మొట్టమొదట మనం చేయాల్సింది మన రోగ నిరోధక వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పారు అయితే ప్రియులారా మన రోగ నిరోధక వ్యవస్థను ఎలా బలపరుచుకుంటాము అని ఇదిగో ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోండి రోగ నిరోధక వ్యవస్థను బలపరుచుకునే విధంగా కొన్ని ఆహార పదార్థాలని మీరు తీసుకోండి ఆ డైట్ గురించి కూడా ప్రచారం చేస్తున్నారు అలాగే ప్రాణాలను కాపాడుకోవడానికి రోగ నిరోధక వ్యవస్థను మాత్రమే అభివృద్ధి చేసుకోవటం కాకుండా మనల్ని మనము చాలా జాగృతగా కాపాడుకునే విషయంలో ప్రత్యేకించి సోషల్ డిస్టెన్స్ ని మనం పాటించాలి అని చెప్పారు ఒక మనిషికి మరో మనిషి సుమారుగా ఒక 6 అడుగుల దూరంలోనే ఉండాలి అలా దూరంలో ఉండటం వల్ల ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వైరస్ సంక్రమించకుండా ఉంటుంది అని చెప్పారు అంతే కాకుండా ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వైరస్ సంక్రమించకుండా మాస్క్ ను ధరించండి అని చెప్పారు అందులో కూడా N95 మాస్క్ ధరించండి అని కొందరు డబుల్ మాస్క్ వేసుకోండి అని చెప్పే వాళ్ళు మరికొందరు ఇలా ఎన్నో విధాలుగా మనల్ని మనం కాపాడుకోవాలి అని ప్రణాళికలు ఎప్పటికప్పుడు మనిషి రచిస్తూనే ఉన్నాడు అలాగే మాస్క్ వేసుకోవటమే కాకుండా శానిటైజేషన్ మనం చేసుకోవాలి అని చెప్తున్నారు శానిటైజేషన్ ఎప్పటికప్పుడు ప్రతి గంటకు ఒకసారి మనల్ని మనం శానిటైజ్ చేసుకుంటూ హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ మనం జాగృతగా ఉండాలి అని చెప్పారు అలాగే ఫస్ట్ వేవ్ అని సెకండ్ వేవ్ అని థర్డ్ వేవ్ అని ఈ వేవ్స్ వస్తున్నాయి గనక ఈ ఫస్ట్ వేవ్ నుండి మనం ఎలాగైతే మనల్ని కాపాడుకున్నామో సెకండ్ వేవ్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి సెకండ్ వేవ్ తర్వాత థర్డ్ వేవ్ రాబోతుంది ఆ వేవ్లో ఇంకా మనం జాగ్రత్త వహించాలని ప్రతిసారి మనిషి తనను తాను కాపాడుకోవటానికి ఎన్నో ప్రణాళికలు రచిస్తూనే ఉన్నాడు అయితే ప్రియులారా ప్రాణాన్ని కాపాడుకోవటానికి ప్రపంచం ఎన్ని ప్రణాళికలు వేస్తుంది కదా తెగులు నుండి తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి మనిషి ప్రణాళికలు వేస్తున్నాడు కదా అసలు తెగులు అన్నది ఎందుకు మనిషికి వస్తుంది అన్నది ఆలోచించారా అసలు ఈ ప్రపంచంలోనికి తెగులు ఎందుకు ప్రవేశించింది మనిషి తెగులు బారిన ఎందుకు పడుతున్నాడు అని ఆలోచిస్తున్నారా సంఖ్యాకాండము 25వ అధ్యాయము 9వ వచనములో 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి ఇక్కడ ఒక తెగులు కనబడుతుంది ఆ తెగులుకి పేరు పెట్టారా లేదన్నది మనకు తెలియదు ఇప్పుడు పేర్లు పెట్టుకుంటున్నారు తెగుళ్ళకి కానీ చరిత్రలో సంభవించినటువంటి తెగులు ఒకటి ఉంది ఆ తెగులు గురించి ఇక్కడ రాయబడింది ఆ తెగులు వల్ల 24,000 మంది చనిపోయారట అయితే ప్రియులారా ఈ తెగులు అన్నది ఎందుకు సంభవించింది తెగులు అన్నది ఎందుకు సంభవించింది ఇది మనకు తెలియాలి అలాగే ఈ తెగులు అన్నది నిలిచిపోయిందా లేదా అన్నది కూడా మనకు తెలియాలి అయితే తర్వాత మాటలో మనం చదువుతుంటే తర్వాత మాటలో అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడనైన ఫీనెహసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపం మళ్లించెను గనక నేను ఓర్వలేకయుండి ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు అంటే తెగులు ఆగిపోవడం జరిగింది అన్నట్టు కనిపిస్తుంది మనము 8వ వచనాన్ని చూస్తే 8వ వచనములో
తెగులు ఆగిపోయిందన్నమాట చివరి లైన్లో కనబడతది చూడండి 8వ వచనంలో చివరి లైన్లో అప్పుడు ఇశ్రాయేలీయులలో నుండి తెగులు నిలిచిపోయెను అని కనబడుతుంది ఇశ్రాయేలీయులలో తెగులు నిలిచిపోయిన సందర్భం ఉందట తెగులు వచ్చింది అని రాయబడింది అలాగే తెగులు నిలిచిపోయింది అని కూడా మనకు కనబడుతుంది అయితే ప్రియులారా తెగులు అన్నది ఎప్పుడు వస్తుంది ఎందుకు నిలుస్తుంది తెగులు ఎప్పుడు వస్తుంది ఎందుకు నిలుస్తుంది ఈ విషయాలు మనకు తెలియాలి ప్రియులారా ఇది తెలియాలంటే అసలు ఈ తెగులు అన్నది ఎవరి దగ్గర నుంచి వస్తుంది యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని గనుక మనం చూస్తే 25వ వచనములో మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును అని చెప్పారు ప్రియులారా ఇందులో చీడ పురుగులను అని అన్నాడు ఏంటి చీడ పురుగులు అంటే అర్థం ఏంటి చీడ పురుగులు అంటే అర్థం ఏంటి తెలుసా ప్రియులారా అప్పుడప్పుడు మనము పంట పొలాల్లో చీడ పట్టింది అని అంటుంటాం చీడ పట్టింది అని ఎప్పుడు అంటాం అంటే కాండానికి కానీ వేర్లకు కానీ అలాగే ఆకులకు కానీ కొమ్మలకు కానీ పువ్వులకు కానీ మొగ్గలకు కానీ ఫలాలకు కానీ వాటికి ఉండాల్సిన గుణము కాకుండా ఆ గుణాన్ని కోల్పోయి పుచ్చు పట్టినట్టుగా కనిపిస్తే ఇదిగో చీడ పట్టింది అంటుంటాం ఆ చీడను తీసేయటానికి మందులు వాడుతుంటాం మనం స్ప్రే చేస్తుంటారు మందుని ఆ చెట్టుకి లేదా ఆ మొక్కకి చీడ అంటే పాడు చేసేది చీడ అని అంటే ఆ మొక్క యొక్క గుణాన్ని నాశనం చేసేది ఆ పండు యొక్క గుణాన్ని పాడు చేసేది అది చీడ ఆ చీడ పురుగులట ఎవరో తెలుసా దేవుని వట ప్రియులారు చీడ పురుగులన్నవి దేవుని వట సంఖ్యాకాండము 25వ అధ్యాయము 8వ వచనములో చివరి మాటలు అప్పుడు ఇశ్రాయేలీయులలో నుండి తెగులు నిలిచిపోయిన అన్నాడు చూసారా ఇశ్రాయేలీయులలో తెగులు నిలిచిపోయిందట లేదా తెగులు వెళ్ళిపోయిందట అంటే తెగులు నిలిచిపోయే సమయం ఉంటుంది తెగులు దేశమును విడిచిపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి తెగులు దేశానికి పడుతుంది పట్టిన తెగులు విడిచి వెళ్ళిపోతుంది ప్రతిదానికి సమయం కలదు అని అంటాడు ప్రతిదానికి సమయం ఉంది తెగులు రావటానికి సమయం ఉంది ఆ తెగులు విడిచి వెళ్ళిపోవటానికి కూడా సమయం ఉంది ప్రియులారా అంటే తెగులు నిలిచిపోయే సందర్భాలు ఉన్నాయంటే ఉన్నాయి ఇక్కడ చక్కగా కనబడుతుంది తెగులు నిలిచిపోయిందట ఇశ్రాయేల్ ఎలా నిలిచిపోయిందో చెప్పాడండి ఎలా నిలిచిపోయిందట ఇదిగో ఒక వ్యక్తి చేసినటువంటి కార్యము వల్ల తెగులు నిలిచిపోయిందట అది దేవుడికి నచ్చిందట ఆయన చేసిన ఆ కార్యము నచ్చిందట అందుకే పదకొండవ వచనంలో అంటాడు చూడండి పదకొండవ వచనంలో సంఖ్యాకాండములు 25వ అధ్యాయం 11వ వచనంలో వారి మధ్య నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్ళించెను అంటున్నాడు చూడండి ఇదిగో నా కుమారుడైనటువంటి ఫీనెహాసు నేను ఓర్వలేని దానిని ఆయన కూడా ఓర్వలేకపోయాడు ఓర్వలేకపోవటం అంటే అర్థం ఏంటి నేను సహించని దాన్ని నాకేదైతే నచ్చలేదో నా కుమారుడైన ఫినేహాసుకు కూడా నచ్చలేదు నేనేదైతే మనుషుల మధ్య చూడకూడదనుకున్నానో నా కుమారుడైన ఫినేహాసు కూడా అది చూడలేకపోయాడు సహించలేకపోయాడు నాకు నచ్చనిదే ఆయనకు నచ్చలేదు అంటే నా మనసు ఆయనలో ఉంది నా మనసును ఆయనని నేను చూడగలుగుతున్నాను అంటున్నాడు ప్రియులారు ఏంటండి ఏం జరిగింది అసలు ఫినేహాసు దేన్ని ఓర్వలేకపోయాడు దేన్ని ఓర్వలేకపోయాడు తెలుసా ఇప్పుడు మీరు 25వ అధ్యాయంలో 6వ వచనం చూడండి ప్రియులారా 6వ వచనము నుండి సంఖ్యాకాండము 25వ అధ్యాయము 6వ వచనము నుండి చూస్తే ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు
ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడనైన ఫినేహసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండ దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలులలో నుండి తెగులు నిలిచిపోయెను అంటున్నాడు ప్రియులారా. తెగులు అన్నది ఎప్పుడు నిలిచిపోయిందో తెలుసా? ఫినేహాస్ చేసినటువంటి ఒక కార్యక్రమము వలన దేవుడు తెగుల్ని ఆపేశాడు, తెగుల్ని నిలిపేశాడు. తెగులు ఆయన దగ్గర నుంచి వచ్చేదట, అది ఆయన సైన్యమట. చీడ పురుగులు ఆయన సైన్యము, తెగులు పట్టించేటువంటి ఆ సైన్యం ఆయన దగ్గర ఉందట. ఆ సైన్యాన్ని ఆయనే పంపిస్తాడట. పంపించిన ఆయనే ఆపాలి, ఆయనే నిలపాలి, ఆయనే దేశాన్ని విడిచి వెళ్ళిపోయేటట్టు చేయాలి. అది ఆయనకు మాత్రమే సాధ్యం. ఇదిగో ఫినేహాసు చేసినటువంటి ఒక కార్యక్రమం ద్వారా దేవుడు పంపించిన తెగులని తానే ఆపేశాడట, నిలిపివేశాడట. ఇంకా దేశంలో నీ పని లేదు, ఇంకా ఆపేసేయని అన్నాడట. ఏం చేశాడు ఫినేహాస్ తెలుసా? ఇదిగో ఇశ్రాయేలీయులు ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారండి. ఇశ్రాయేలీయులందరూ ఒక బాధాకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారండి. అలాంటి బాధను అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి చేసినటువంటి, జిమ్రీ అనేటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ఒక దుష్కార్యము ఫినేహాసును బాధ పెట్టింది. ఫినేహాసు ఓర్చుకోలేనటువంటి స్థితిలోనికి తీసుకెళ్ళింది ఆ సంఘటన. ఏం చేశాడు ఈ జిమ్రీ అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేలీయుడు తెలుసా? కొజ్బీ అనేటువంటి ఒక మిద్యాను స్త్రీని తీసుకుని వచ్చాడు. ఆ మిద్యాను స్త్రీని తీసుకుని వచ్చి ఆమెతో వ్యభిచారం చేయాలని చూస్తున్నాడు. ఆమెతో వ్యభిచారం చేయటానికి పరిస్థితి ఎలాంటిది తెలుసా ప్రియులారా? ఎలాంటి పరిస్థితులు చేస్తున్నాడు తెలుసా? ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలీయులలోని పెద్దలంతా కూర్చొని ఏడుస్తూ ఉన్నారండి, బాధలో ఉన్నారు. నాలుగో వచనం చూస్తే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము. ఎవరెవరైతే ఇలా తప్పు చేశారో, పాపాలు చేస్తున్నారో వారందరిని ఉరితీయు అని అన్నాడు. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవునని చెప్పాను. కోపం ఎప్పుడు తొలగిపోతుంది? తెగులు అన్నది ఎప్పుడు తొలగిపోతుంది? మనుషులు పాపాన్ని మానినప్పుడు, పాపం చేసినటువంటి వారి మీదకి శిక్ష పడినప్పుడు, శిక్ష పడిన తర్వాత ఇదిగో దేవుని కోపం చల్లారుతుంది. ప్రపంచం మీదకి తెగులు వచ్చిందంటే అది శిక్ష. ఆ శిక్ష ఎప్పుడు చల్లారుతుంది? ఇదిగో దేవుని లెక్కలో ఎంతమంది అయితే ఈ భూమి మీద నుంచి తుడిచి వేయబడాలో వాళ్ళందరూ తుడిచి వేయబడిన తర్వాత ఆయన కోపం చల్లారుతుంది. ఖచ్చితంగా లెక్క సరి చేసిన తర్వాతనే వెళ్తుంది తెగులు. అందుకే చెప్తున్నాడు, ఇదిగో వాళ్ళందరినీ ఉరితీయము, అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోనని చెప్పాను. కాబట్టి మోషే ఇశ్రాయేల్, ఐదో వచనం, కాబట్టి మోషే ఇశ్రాయేలులే న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతి వాడును బయల్ పేరుతో కలుసుకొని తన తన వశములోని వారిని చంపవలను అని చెప్పాడట, చంపవలనని చెప్పాను. ఇదిగో మోషే కన్నుల ఎదుట ప్రత్యక్షపు గుడారము ద్వారము యొక్క ద్వారం వద్ద ఏడ్చుచున్నారట. అలా ఎప్పుడైతే ఉరి తీయబడ్డారో, అనేక మంది చనిపోయారో, వారిని బట్టి ఇశ్రాయేల్లో అనేక మంది అంగలారుస్తున్నారు, బాధలో ఉన్నారు. ఇలాంటి బాధలో ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని కోపం ఇశ్రాయేళ్ళ మీద మండి అనేక మంది ఇశ్రాయేల్లోని సహోదరులు చనిపోయిన అలాంటి సిచ్యువేషన్లో ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి నిర్ణయము జిమ్రీ తీసుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి కార్యక్రమం చేస్తున్నాడు చూడండి. అక్కడ జనులంతా చనిపోయి, చాలామంది చనిపోయి, చాలామంది స్త్రీలు భర్తలను కోల్పోయి, చాలామంది పిల్లలు తండ్రులను కోల్పోయి, చాలామంది తల్లులు పిల్లల్ని కోల్పోయి అంగలారుస్తూ బాధతో ఉన్నటువంటి సిచ్యువేషన్లో జిమ్రీ అనేటువంటి వాడు ఏ తప్పు చేసినందుకు దేవుడే వారిని చంపివేయించమన్నాడో, మళ్ళీ అదే తప్పు చేయటానికి
ఇస్రాయేలీల ఎదుట లేదా మోషే కన్నుల ఎదుట ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చుచుండెను. ఇస్రాయేల్ సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుట అందరూ చూస్తుండగా ఇస్రాయేలీలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. ఏ మిద్యాను స్త్రీలు లేదా ఏ మోయాబు రాండ్రైతే షిత్తీములో దిగి ఉన్నటువంటి ఇస్రాయేల్ యొద్దకు వచ్చి వ్యభిచారం చేశారో వారి వల్ల ఇంత భయంకరమైన పరిస్థితి వస్తే మళ్ళీ అదే స్త్రీలలో నుంచి అదే మిద్యాను స్త్రీని అదే మోయాబురాణుల నుంచి మళ్ళీ ఒక స్త్రీని తీసుకుని వచ్చేసి ఈయన ఏం చేద్దామనుకున్నాడు, ఈయన వ్యభిచారం చేద్దామని అందరూ చూస్తుండగా వెళ్తున్నాడట. అందరూ చూస్తుండగా తన సహోదరుల యువతకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చను. ఇది అంతా అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరూ రియాక్ట్ అవ్వలేదండి. కానీ ఒకే ఒక్కడు నిలబడ్డాడండి, ఒకే ఒక్క ఆయన నిలబడ్డాడు. అతడే యాజకుడైన హరోను మనవడును ఎలియాజరు కుమారుడునైనా ఫీనెహసు. ఇది చూసి ఓర్వలేకపోయాడండి, సహించలేకపోయాడండి. సహించలేక ఇదిగో సమాజములో నుండి లేచాడట. ఒక ఈటెను చేత పట్టుకొని పడక చోటుకి వెళ్ళిపోయాడట. ఆ పడక చోటుకి వెళ్ళిపోయి ఆ ఇస్రాయేలుడైనటువంటి జిమ్రీని, ఆయన వెంబడి వచ్చినటువంటి స్త్రీ కొజ్బి అనేటువంటి ఆమె ఎవరైతున్నారో ఆమెను కడుపులో గుండె దూసుకుని పోయేటట్టు ఈ ఈటను విసిరాడట. అక్కడికక్కడే వారు చనిపోయారు. ఇలా చేసిన వెంటనే దేవుడు, ఏంటి నాయన ఫినెహసు అలా చేసావేంటి, అంత తప్పు చేసావేంటి, నా కన్నుల ముందు అలా చంపేసావేంటి అనట్లేదండి. వెరీ గుడ్ మై సన్ అంటున్నాడండి. నేను ఓర్వలేని దాన్ని నువ్వు ఓర్వలేదు. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చేసింది మనల్ని అప్రిషియేట్ చేసేటట్టు చేస్తుంది. అప్పుడప్పుడు పిల్లలు తల్లి చేతికి దొరకకుండా పరిగెత్తుంటారండి. ఏదో తప్పుడు పని చేసి పరిగెత్తున్నప్పుడు తల్లి వాళ్ళని పట్టుకోలేక ప్రక్కన ఎవరైనా కనబడితే కొంచెం వాడిని పట్టుకోండి అంటుందండి. వారు పట్టుకోగానే థ్యాంక్స్ అండి అంటుంటారు. వాళ్ళకి పట్టుకొని ఇస్తేనే థ్యాంక్స్ అంటుంటారు. ఇంకా కొన్ని సందర్భాల్లో తల్లి వాడి చేతి వాడు దొరకకుండా చేతికి దొరకకుండా పరిగెత్తూ ఉన్నాడు అనుకోండి, ప్రక్క వాళ్ళని పట్టుకోమనటమే కాదు, ఏంటి ఒక నాలుగు తగిలియండి అంటుంటారు. నాలుగు తగిలియండి అనగానే వెంటనే వాళ్ళు గట్టిగా నాలుగు తగిలిస్తారు. ఏండి చాలా మంచి పని చేశారండి, నేను చేయాల్సిందే మీరు చేశారండి, మీరు తగిలించకపోతే నేనే తగిలించేవాడిని. ఎక్కడైనా పాడు పని చేస్తున్నప్పుడు మన పిల్లలు మన కళ్ళ ముందు పాడు పని చేస్తున్నారని తెలిసినా లేదా ఎవరో మనకు కంప్లైంట్ ఇచ్చినా, ఇదిగో మీ పిల్లాడండి ఏంటండి ఇలాంటి పాడు పని చేస్తున్నాడని తెలిసినా, ఏంటి నా యుద్ధకి ఎందుకు తీసుకుని వచ్చారండి, ఇక్కడి వరకు ఎందుకు తీసుకుని వచ్చారండి, అక్కడే నాలుగు తగిలియాల్సిందండి అంటుంటారు. అంటే నాలుగు తగిలించి తీసుకుని వచ్చినా మనం ఆనందపడతాము. చూసారా, నేను చేయాల్సిన పని మీరే చేశారని ఆనందపడతాము, తప్పుకు శిక్ష వేసినప్పుడు ఆనందపడతాము. పరలోకమందున్న దేవుడు కూడా ఫినెహాసు విషయంలో అదే చేస్తున్నాడు ప్రియులారా. ఫినెహాసు, వెరీ గుడ్ మై సన్, నేను ఆలోచించిందే నువ్వు ఆలోచించావు, నా మనసులో ఉన్న కోరికను నువ్వు నెరవేర్చావు. వాస్తవానికి నువ్వు చంపకపోతే నేనే చంపేసేవాడిని, నేనే ఈ భూమి మీద లేకుండా చేసేవాడిని ఆయన, నువ్వు చేసావు. వెరీ గుడ్ మై సన్, నేను ఓర్వలేని దాన్ని నువ్వు ఓర్వలేదు. నేనేం ఓర్వను, నేను పాపాన్ని ఓర్వలేను కనుక నీవు కూడా పాపాన్ని ఓర్వలేదు. నేను వ్యభిచారాన్ని ఓర్వలేను, నువ్వు కూడా వ్యభిచారాన్ని ఓర్వలేదు. చూసారా, నిజంగా ఎప్పుడైతే ఫినెహాసు దేవుని మనసెరిగి దేవుని మనసులో ఉన్నటువంటి ఆలోచన తెలుసుకొని ఇది తప్పుడు క్రియ ఇలాంటిది జరగకూడదు అనుకున్నాడో వారిద్దరిని చంపేశాడు. చంపినా దేవుడు శిక్షించట్లేదు ఫినెహాసుని, ఎందుకంటే నేను చేయాల్సిందే నువ్వు చేసావు, నువ్వు ఒకవేళ చేయకపోతే నేనే దాన్ని చేసేవాడిని కనుక మంచిది నాయన, వెరీ గుడ్ మై సన్ అని తన కోపాన్ని ఆపుకున్నాడట. తన కోపాన్ని ఆపుకున్నాడు. కోపం ఎప్పుడాగిందో తెలుసా ప్రియులారా? దేవుని కోపం ఎప్పుడు ఆగిపోయిందో తెలుసా? దేవుని కోపము పాపము ఆగినప్పుడు దేవుని కోపం ఆగింది. ప్రపంచంలో ప్రబలుతున్నటువంటి కోపము, దేవుని యొక్క కోపం ఎప్పుడు ఆగుతుంది అనుకుంటున్నారు? ప్రపంచంలో ప్రబలుతున్నటువంటి పాపం ఆగినప్పుడు దేవుని కోపము కూడా ప్రబలకుండా ఆగిపోతుంది. ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయన్నమాట. అంటే దేవుని కోపం తగ్గాలంటే లోకంలో పాపం తగ్గాలి, లోకంలో తెగులు తగ్గాలంటే పాపం తగ్గాలి. ఆ తెగులే దేవుని కోపం. భూమి మీద ఉన్నటువంటి మనుషులను భయంకరంగా
బాధపెడుతున్నటువంటి తెగులు ఏంటనుకుంటున్నారు? అది దేవుని కోపం ప్రియులారా. దేశాల మీదకి శాపంగా వచ్చింది దేవుని కోపం. అలా దేశాల మీదకి శాపంగా వచ్చిన దేవుని కోపం తగ్గాలి అనంటే, ఈ భూమి మీద మనుషుల మీద నుంచి ఈ తెగులు వెళ్ళిపోవాలంటే, దేశాల మీద దేశాలను పట్టి పీడిస్తున్నటువంటి తెగులు దేశాలను విడిచిపోవాలి అంటే, వెరీ సింపుల్, దేశాలు పాపం చేయటం తగ్గించాలి. ఎప్పుడైతే దేశాలు పాపాన్ని తగ్గిస్తాయో, దేశాల్లో జరుగుతున్నటువంటి పాపభూయిష్టమైన కార్యక్రమాలు తగ్గుతాయో, ఆటోమేటిక్గా ఈ కోపం తగ్గుతుంది, తెగులు తగ్గుతుంది. మీరు ఎన్ని శానిటైజర్లు వాడినా, మీరు ఎన్ని మాస్కులు వేసుకుంటున్నా, అలాగని మీరు ఎంత సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నా, ఎన్ని రోగ నిరోధక సంబంధమైనటువంటి ఆహార పదార్థాలు మీరు తీసుకుంటున్నా, మీరు ఎంత నిష్ఠాగరిష్టగా ఒకవేళ మీ జీవనాన్ని కొనసాగిస్తూ ప్రణాళికబద్ధంగా ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఎన్ని ఆలోచనలు రచిస్తున్నా, ఇవేవి మనిషిని కాపాడలేవు ప్రియులారా. ఇవేవి మనిషిని కాపాడలేవు. పైగా వ్యాక్సిన్ వేసుకుంటే మీకు ప్రమాదం లేదని చెప్పేసి చెప్పారు. వ్యాక్సిన్ వేసుకున్నవారు చనిపోవట్లేదా? వ్యాక్సిన్ వేసుకుంటున్న వారికి తెగులు సోకటం లేదా? ప్రియులారా, వ్యాక్సిన్ మీద ఉన్నంత నమ్మకం దేవుని మీద ఉండట్లేదండి. మాస్క్ మీద ఉన్నంత నమ్మకము దేవుని మాటల మీద ఉండట్లేదండి. మనిషికి సోషల్ డిస్టెన్స్ను పాటించి జాగ్రత్త తీసుకుంటున్నటువంటి మనిషి పాపానికి డిస్టెన్స్ పాటించట్లేదు. ప్రియులారా, మనం ఎప్పుడైతే పాపానికి డిస్టెన్స్ పాటిస్తుంటామో, మనం ఎప్పుడైతే మాస్క్ వేసుకోవటం ఓకే మంచిదే, మాస్క్ వేసుకోవటం మంచిది అనుకుని వేసుకుంటున్నావో, మాస్క్ వేసుకోవటం కంటే మనం ఎప్పుడైతే నోటిని కట్టుకుంటుంటామో, పాపభూయిష్టమైనటువంటి మాటలు మన నోట్లోంచి రాకుండా మన నోటిని మనం ఎప్పుడైతే కట్టుకుంటామో, మన చెవులను మనం ఎప్పుడైతే జాగ్రత్తగా కాపాడుకుంటామో, మన కన్నులను మనం ఎప్పుడైతే జాగ్రత్త కాపాడుకుంటామో, ఇలా నడినెత్తి నుండి అరికాల వరకు మనకున్నటువంటి దేవుడిచ్చినటువంటి అవయవాలన్నింటినీ పాపానికి బానిసగా మార్చుకోకుండా మనం ఎప్పుడైతే పాపముతో సోషల్ డిస్టెన్స్లో ఉంటామో, పాపానికి దూరంగా మనం ఎప్పుడైతే ఉంటామో, ఆటోమేటిక్గా నీ ప్రాణాన్ని నీవు దక్కించుకుంటావు, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావు. ప్రియులారా, దేవుని కోపం తగ్గాలంటే, తెగులు దేశాలను విడిచిపోవాలంటే, మనుషులు పాపము విడిచిపెట్టాలి. ఆ తెగులు చేత ఒక్క దినముననే 23,000 మంది చనిపోయారట. అలా తెగులు చేత టోటల్గా 24,000 మంది చనిపోయారు. అంటే తెగులు మనుషులను పొట్టను పెట్టుకోవడానికి వస్తుందంటే 24,000 మంది పాపములో మగ్గిపోయారని అర్థం ప్రియులారా. వారు పాపాన్ని వీడలేకుండా దేవుని కోపానికి బలైపోయారని క్లియర్గా మనకు అర్థమైపోతుంది. అలాగే మరో సందర్భాన్ని లేఖనాల్లో మనం చూస్తే, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని గనక మనం చూస్తే, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని గనక మనం చూస్తే, తర్వాత సాతాను ఇస్రాయేలునకు విరోధంగా లేచి ఇస్రాయేలీలను లెక్కించుటకును దావీదును ప్రేరేపింపగా అని చూడండి. సాతనట ఇస్రాయేలుకు విరోధంగా లేచి ఇస్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపించింది అని ఉంది. అదే సమూయేలు గ్రంథంలో మీరు చూస్తే, సమూయేలు 2వ గ్రంథంలో 24వ అధ్యాయంలో చూస్తే, అక్కడ దేవుడే మరి దావీదును ప్రేరేపించినట్టుగా కనబడుతుంటుంది. 24వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఇంకొక మారు యెహోవా కోపం ఇస్రాయేలీల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇస్రాయేలు వారిని యూదావారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞయించను. ఇక్కడ దావీదును ప్రేరేపించింది దేవుడా లేదా సాతానా అని చూస్తే, ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఒక మనిషిని శోధించడు. దేవుడు ఎప్పుడు మనిషిని శోధించడు. మీరు యాకోబు గారు రాసినటువంటి పత్రికలు ఈ మాటను చూడవచ్చు. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన సందర్భాన్ని చూస్తే, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో కీడు విషయమై శోధింపబడనేరడు. దేవుడట దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని
అనకూడదు. శోధింపబడుతున్నటువంటి వ్యక్తట నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదట. అంటే దేవుడు మనిషిని ఎప్పుడు శోధించడు అని దాని అర్థం ప్రియులారు. దేవుడు శోధించడు, మరి శోధించేది ఎవరు? శోధించేది అపవాది. మరి దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో రాయబడినటువంటి మొదటి వచనం కానీ, సమూయేలు 2వ గ్రంథంలో 24వ అధ్యాయంలో రాయబడినటువంటి మొదటి వచనంలో కానీ ఏది కరెక్ట్ అండి అంటే, సాతాను శోధించాడు దావీదు గారిని అన్నది నిజం. సాతానుడు దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసేటట్టుగా దావీదును ప్రేరేపించింది అన్నది నిజం. మరి దేవుడు ఇశ్రాయేళ్ళ మీద కోపంతో ఉన్నప్పుడు దావీదును వారి మీదకి ప్రేరేపణ చేశాడని ఉంది కదండి అని అంటే, దీని అర్థం ఏంటంటే అసలు సాతాను కూడా తన సొంత నిర్ణయాలతో వెళ్ళి ఎవరిని శోధించటం కానీ, సొంతగా తనంతట తాను నిర్ణయం తీసుకొని ఎవరినైనా పడగొట్టడం కానీ చేయదు. మీ అందరూ తెలుసు, యోబు దగ్గరికి సాతాను డైరెక్ట్గా వెళ్ళిందా, దేవుడు పర్మిషన్ ఇస్తే వెళ్ళిందా? దేవుడు పర్మిషన్ ఇస్తేనే వెళ్ళింది. అలాగని దావీదు దగ్గరికి కూడా రావాలంటే, దేవుని ఇష్టానుసారుడైనటువంటి మనుషుడైనటువంటి దావీదు దగ్గర రావాలంటే ఎవరు పర్మిషన్ ఉండాలి? దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. దేవుడు పర్మిషన్ ఇవ్వగా దయ్యం వచ్చింది. జనరల్గా దేవుడు ఎప్పుడు కూడా పరీక్ష పెట్టమని చెప్తాడు. దేవుడు పరీక్షిస్తాడు. అబ్రహామును దేవుడు పరీక్షించాడు. కానీ అపవాది ఏం చేస్తుందో తెలుసా? అపవాది పరీక్షించదు, వాడు శోధిస్తాడు. పరీక్షకి శోధనకి తేడా ఏంటంటే, పరీక్ష అన్నది మనం ఒకరు ప్రయోజకుడు అవ్వాలని పెట్టేది. శోధన ఒక వ్యక్తి పడిపోయేటట్టుగా చేసేది. శోధన అనేది దయ్యం చేస్తుంది. ఖచ్చితంగా శోధన చేస్తున్నాడంటే పడగొట్టాలని చేస్తాడు. పరీక్ష అన్నది ప్రయోజకులు అవ్వడానికి. పిల్లలకి పరీక్షలు పెడతారు. పరీక్షలు ఎందుకు పెడతారు? వాళ్ళు ప్రయోజకులు అవ్వాలని. స్కూల్లో పిల్లలకి పరీక్షలు పెడుతున్నారంటే ప్రయోజకులు అవ్వాలని. అంతేకాని ఎగ్జామ్ పెడుతున్నారంటే ఖచ్చితంగా విద్యార్థులు అందరూ ఫెయిల్ అవ్వాలని ఎగ్జామ్స్ పెట్టరండి. ఎప్పుడు కూడా ఎగ్జామ్ పెట్టారంటే ఆ ఎగ్జామ్లో విద్యార్థి పాస్ అవ్వాలి, వాడు ప్రయోజకుడు అవ్వాలని పెడతారు. దేవుడు ఆయన పిల్లలు ప్రయోజకులు అవ్వాలని పరీక్షిస్తాడు. కానీ అపవాది ఆయన పిల్లల్ని పడగొట్టాలని శోధిస్తాడు. అంటే ఇప్పుడు దావీదును దయ్యము శోధించింది. దేవుడేం అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశాన్ని అదునుగా తీసుకొని వచ్చేసి పడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అలా దేవునికి విరోధంగా ఆలోచన చేసేటట్టు చేసిందండి. ఏంటి ఆలోచన? వెరీ సింపుల్ అండి. దావీదు గారు తన ప్రజల్లో ఉన్నటువంటి సైన్యం యొక్క లెక్క చూడాలి అనుకున్నాడండి. అపవాది పుట్టించినటువంటి ఆలోచన. ఏంటి, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అపవాది ఆలోచన పుట్టిస్తాదా? అసలు అలా ఆలోచన పుట్టించిన సందర్భాలు ఉన్నాయా? దేవునికి విరోధంగా ఆలోచన పుట్టించిన సందర్భాలు ఉన్నాయంటే, యోహాను సువార్తలో మనకు చక్కగా ఒక సందర్భం కనబడుతుంది. యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే, వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయముల్లో, ఇస్కరియోతు యూదా హృదయముల్లో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. అపవాది ఏం చేస్తుందట? ఆలోచనలు పుట్టిస్తుందట. దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేటట్టుగా ఆలోచనలు పుట్టిస్తుందట. అలా దావీదు గారికి కూడా ఒక ఆలోచన పుట్టించింది. ఏంటి ఆలోచన తెలుసా? వెరీ సింపుల్ అండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథములోని 21వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే అసలు ఏమని ఆలోచన పుట్టించాడో అర్థమవుతుంది. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనంలో దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బెహెర్షేబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దాన్ని తీసుకొని రండని ఆజ్ఞ ఇచ్చెను. ఏమని ఆజ్ఞ ఇచ్చాడటండి దావీదు గారు? ఏం లేదు, బెహెర్షేబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలీయులు ఎంతమంది అయితే మరి యుద్ధరంగంలో పాల్గొనేటువంటి సైన్యం ఉన్నారో, సైనికులు ఉన్నారో, వాళ్ళందరినీ మీరేం చేయండి,
ఇదిగో నాయన వాళ్ళ లెక్కను తీసుకొని రండి. ఎవరిని పిలిచాడు? యోవాబును పిలిచాడు. యోవాబుతో పాటు మరి ప్రజలలో జనుల మీద అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళని పిలిచాడు, సైన్యాధిపతులను పిలిచాడు. పిలవగానే వాళ్ళు వచ్చారు. వచ్చి అందులో ప్రత్యేకించి యోవాబు అంటున్నాడండి, మూడవ వచనం, రాజుగారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక్కసారి మరోసారి ఆలోచించండి అయ్యా, ఎందుకు ఇలాంటి నిర్ణయం మీరు తీసుకున్నారు అని మూడవ వచనంలో బతిమలాడుతున్నాడు చూడండి. అందుకు యోవాబు, రాజా నా ఏలినవాడ, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 రెట్లు ఎక్కువ మందిని చేయునుగాక, వారందరూ నా ఏలిన వాని దాసులు కారా, నా ఏలిన వానికి ఈ విచారణ ఎలా, ఇది జరగవలసిన హేతువేమి, ఇది గనక జరిగితే మీరు అనుకుంటున్నట్టుగా మేమే వెళ్ళి గనక జనులలో ఉన్నటువంటి సైన్యాన్ని లెక్కించి మీకు లెక్క తీసుకుని వచ్చి ఒకవేళ చెబితే మీరు ఏ హేతువు చేత అడుగుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. రాజుగారు ఇదైతే న్యాయం కాదు, ఇది దేవునికి విరోధమైన చర్య, మీరు ఒకసారి ఆలోచించండి, ఇది జరిగిన ఎడల ఇశ్రాయేలీలకు శిక్ష కలుగును అని మనవి చేశాను. ఏం కలుగుతుంది? ఇశ్రాయేలులకు ఖచ్చితంగా శిక్ష వస్తుంది. మీరు దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు, దేవునికి విరోధంగా మీరు ఆలోచిస్తున్నారు. దేవునికి విరోధమైనటువంటి పని ఏది చేసినా ఆ పాపానికి శిక్ష తప్పదు, దేవుని కోపం రగులుకుంటుంది, దయచేసి ఆలోచించండి అని యోవాబు చెబుతుంటే, యోవాబు సైన్యాధిపతి కదండి, ఆయన మాట చెల్లలేదట. రాజు మరీ నీ మాట కాదు నా మాటగా వెళ్ళి లెక్క తీసుకుని రాని పంపించేశాడంతే. పంపించగానే వెళ్ళిపోయారండి. 4వ వచనంలో ఆయనను యోబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇస్రాయేలు దేశమందంతట సంచరించి తిరిగి క్షమించండి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించను. ఇంతేనండి. దావీదు ఆయన రాజ్యంలో ఉన్నటువంటి బేర్షబా మొదలుకొని దాని వరకు ఇస్రాయిల్లో ఉన్నటువంటి సైనికుల సంఖ్య ఏంటో నాకు తెలియాలి, అది లెక్క చూసి తీసుకొని రండి అంటే, యో బొద్దయ్యా ఇది దేవునికి విరోధమైన క్రియ, ఒకవేళ ఈరోజు మీకున్నటువంటి సైన్యం అంతా ఉందా, ఇదంతా దేవుడిచ్చిందే కదా, దేవుడు ఒకవేళ తలుచుకుంటే ఈరోజున్న సైన్యానికి 100 రెట్లు వస్తుందయ్యా, మీకు 100 రెట్లు సైన్యాన్ని మీకు ఇవ్వగలడు, ఎందుకయ్యా మీరు ఇలా దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేస్తున్నారని బతిమలాడాడండి. వద్దన్నాడు. కానీ యోవాబు ఎంత బ్రతిమలాడినా రాజు మాటే గెలిచిందండి చివరికి. ఎందుకంటే యోవాబు మాట చెల్లదు కదండి, యోవాబు పైన రాజుగా దావీదు ఉన్నాడు కనుక దావీదు మాటే స్థిరమైపోయింది. వెళ్ళారు, లెక్క చూసుకొని వచ్చేసారండి. అలా లెక్క తీసుకొని వచ్చేసి దావీదు గారికి అప్పచెప్పారు. దేవుని కోపం రగిలిందండి ఇక్కడ, దేవుని కోపం రగిలింది. ఏంటి దీంట్లో ఏముందండి? మనం జనరల్గా దేశంలో ఉన్నటువంటి జనుల సంఖ్య జనసంఖ్య అనేది లెక్కిస్తూనే ఉంటాం కదా, ఇందులో అసలు కోపం రగులుకోవడానికి ఏముంది, ఇందులో తప్పేముంది అనుకునేవారు కూడా లేకపోలేదు. అయితే ప్రియులరా, దేవునికి కోపం ఎందుకు వచ్చింది ఇక్కడ? దేవునికి కోపం ఎందుకు వచ్చింది? అసలు జనసంఖ్య లెక్కించటంలో అసలు ఏముందంటారా ప్రియులరా? ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి. మహా అయితే దావీదు గారి దగ్గర ఎంత జనసంఖ్య ఉంది, లేదా యుద్ధం చేయగలిగే సామర్థ్యం గలవారు ఎంతమంది ఉన్నారో ఆ లెక్కలు చూడండి, మీకు అర్థమవుతుంది. లెక్కలు చూస్తే సమూయేలు 2వ గ్రంథంలోని 24వ అధ్యాయంలో 9వ వచనాన్ని కనుక మీరు చూసినప్పుడు, యోవాబు అలాగే సైన్యాధిపతులు వెళ్ళి లెక్క చూసుకొని వచ్చేసారండి. సైన్యాధిపతి అయినటువంటి యోవాబు, ఆయన దగ్గర ఉన్నటువంటి మరి పెద్దలు, జనుల మీద అప్పటికే నియమింపబడినటువంటి అధిపతులంతా వెళ్ళి లెక్క తీసుకొని వచ్చారు. 9వ వచనంలో అప్పుడు యోవాబు జనసంఖ్య వెరిసి రాజునకు అప్పగించను. ఎంతుందని అప్పగించాడట? ఇస్రాయేలు వారిలో కత్తి దూయగల 800,000 మంది యోధులుండిరి, యూదావారిలో 500,000 మంది ఉండిరి అని రాయబడింది. 800,000 ఏమో ఇస్రాయేలీలో, యూదావారిలోనేమో 500,000. టోటల్గా ఎంత అవుతుంది? 800,000 ప్లస్ 500,000, 13,00,000 సైన్యం కనబడుతుంది. ఇక్కడ 13,00,000 కనబడుతుంటే మనకు ఇంకొక డౌట్ వస్తుంది,
దినవృత్తాంతముల గ్రంథములో రాయబడినటువంటి సంఖ్య వేరుగా కనిపిస్తుంటుంది. ఒకసారి అది కూడా చూడండి. దినవృత్తాంతముల గ్రంథములో 21 అధ్యాయములో 5వ వచనం నుండి చూస్తే, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21 అధ్యాయములో 5వ వచనములో, ఇశ్రాయేలు వారందరిలో కత్తి దూయువారు 11 లక్షల మంది. మనకు సమూయేలు గ్రంథంలో ఎంతమంది కనబడ్డారు? సమూయేలు గ్రంథంలోనే 8 లక్షల మంది కనబడ్డారు. కానీ దినవృత్తాంతముల మొదటి గ్రంథంలోనేమో 11 లక్షల మంది కనబడుతున్నారు. యూదావారిలో కత్తి దూయువారు 470,000 మంది సంఖ్యకు వచ్చారు. ఇక్కడ 470,000, అక్కడ 5 లక్షలు. ఈ నంబర్ అనేది తేడా కొడుతుంది కదండి. 11 లక్షలు ప్లస్ 4 లక్షలు 15 లక్షలు. 15,70,000 మంది వస్తున్నారు ఈ లెక్క ప్రకారంగా చూస్తే. దినవృత్తాంత గ్రంథంలోనే ఒక లెక్క రాశారు, మరి సమూయేలు గ్రంథంలో ఒక లెక్క రాశారు. అందుకే బైబిల్లో తప్పులు ఉన్నాయని ఊరికే నోరు బారేసుకునే వాళ్ళు లేకపోలేదు. ప్రియులారా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, యోవాబుకి అసలు ఈ జనసంఖ్య చూడటం ఇష్టం లేదండి. ఈ జనసంఖ్య లెక్క చేయటం ఇష్టం లేదు. మొదలు దావీదు గారి దగ్గరే చెప్పేశాడు. అలా ఇష్టం లేని ఆయన ఏం చేశాడు తెలుసా? 6వ వచనం చూడండి. ఇప్పుడు 6వ వచనం, రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనుక అతడు లేవి బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు అనుంది. ఏ సంఖ్యలో? ఆ సంఖ్య అంటున్నాడు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 21 అధ్యాయం 6వ వచనంలో, రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనుక, అంటే దావీదు గారి మాట. ఈ లెక్క చూడండి, మనకెంత సైన్యం ఉందో, కత్తి దూయగలవారు మన సైన్యములు ఎంతమంది ఉన్నారో లెక్క చూడండి అన్న విషయం, ఆ సంఖ్య చూడటము యోవాబుకి ఇష్టం లేదట. అలా ఇష్టం లేదు గనక అతడు లేవి బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదన్నాడా, ఈ సంఖ్యలో చేర్చలేదన్నాడా? ఈ 15,70,000 మంది సంఖ్యలో చేర్చలేదు అనలేదు, ఆ సంఖ్యలో అంటున్నాడు. ఆ సంఖ్య అంటే ఏ సంఖ్య అంటే, అంతకుముందే ఉన్నటువంటి సంఖ్య ఒకటి ఉందన్నమాట. ఏది? సమూయేలు గ్రంథములో 2వ గ్రంథములో 24 అధ్యాయము 9వ వచనం మనం చదివాం చూసారా, 8 లక్షల మంది ఇస్రాయేలీల్లో యోధులున్నారు, తర్వాత 5 లక్షల మంది యూదావారిలో యోధులున్నారని చెప్పబడినటువంటి లెక్కను చూసారా, అందులో చేర్చలేదన్నమాట. అందులో ఎంత వస్తుంది? 8 లక్షలు ప్లస్ 5 లక్షలు, టోటల్గా అక్కడ 13 లక్షలు వస్తుంది. కానీ దినవృత్తాంత గ్రంథంలో చూస్తేనేమో 15,70,000 వస్తుంది. అంటే ఎక్స్ట్రా వస్తుంది. ఈ ఎక్స్ట్రా ఏదైతే కనబడుతుందో అది అంతకుముందు సమూయేలు గ్రంథంలో చెప్పబడిన లెక్కలో చేర్చలేదన్నమాట. అంటే అక్కడ క్లియర్గా చెప్పాడు, లేవి తర్వాత బెన్యామీను గోత్ర అందులో ఉన్నటువంటి ఆ సైనికులను అందులో చేర్చలేదట. అంతేగాని తేడా ఏం లేదు. అది చేర్చకపోవటం వల్ల తక్కువ కనబడుతున్న సంఖ్య, ఇటు చేర్చిన తర్వాత టోటల్గా వచ్చినటువంటి సంఖ్య. అంతేగాని బైబిల్లో తప్పులు ఉంటాయన్నమాట ఆ వాస్తవం. ఇకపోతే ప్రియులారా, ఎప్పుడైతే ఈ సంఖ్యను దావీదు గారి దగ్గర తీసుకుని వచ్చి పెట్టారో దేవుని కోపం మండిందండి. ఏ సంఖ్య? 15,70,000 మంది ఇస్రాయేల్లో కత్తి దూయి వారున్నారు అని చెప్పి ఎప్పుడైతే మరి యోబు గారు లెక్క తీసుకుని వచ్చారు ఇస్రాయేళ్ళు ప్లస్ యూదుల్లో ఉన్నటువంటి వారిని, ఇప్పుడు ఈ 15,70,000 మందేనా యుద్ధాల్లో గెలిపించింది దావీదు గారిని? ఈ 15,70,000 మందేనా దావీదు గారికి విజయాన్ని వరింపజేసింది? ప్రియులారా, యుద్ధము ఎవరిదని రాయబడింది పాత నిబంధన గ్రంథములో? యుద్ధము రాజులు చేస్తున్నట్టు కనబడుతున్నా, దేవుని పక్షాన ముందున్నటువంటి రాజులు చేస్తున్నట్టు కనబడుతున్నా, యుద్ధం ఎవరిదట? యుద్ధము యెహోవాదే. అంటే ఆయన సైన్యములకు అధిపతి, ఆయన వెనుకుండి ముందు సైన్యాలను పంపిస్తూ విజయాన్ని వరింపజేస్తున్నాడు. అసలు దేవుడే లేకపోతే దావీదు గారికి విజయాలు వరింపజేసేవా? దావీదు గారికి విజయాలు వచ్చేవంటారా? ఇది మరిచిపోయాడనమాట. ఇది మరిచిపోయి తాను, ఇదిగో నా సైన్యం వల్లే నేను విజయాన్ని వరింపజేసుకుంటున్నాను, నా సైన్యం వల్లే నేను గెలుస్తున్నాను అనేటువంటి ఆ ధీమాలోకి వెళ్ళిపోయాడు. ఇది ఎప్పుడైతే ఇలాంటి తప్పుడు ఆలోచన చేస్తున్నాడో దేవుడికి కోపం వచ్చింది. తర్వాత బుద్ధి తెచ్చుకున్న తర్వాత దావీదు గారే రాస్తారు మళ్ళీ కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనంలో చెప్తాడు చూడండి. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయంలో ఎప్పుడైతే తాను తప్పుడు నిర్ణయం తీసుకున్నాడో, ఆ తప్పుడు నిర్ణయం తీసుకున్న తర్వాత బుద్ధి తెచ్చుకుని పశ్చాత్తాపముతో ఏమని రాస్తున్నాడో తెలుసా? రాజు కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనంలో, ఏ రాజును
సేనాబలము చేత రక్షింపబడడు. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడని తెలిసిన ఆయన మరి సైన్యం యొక్క లెక్కను ఎందుకు అడుగుతున్నాడు చూడండి చూడండి సైన్యం యొక్క లెక్కను ఎందుకు లెక్కించమని అడిగాడండి యోవాబును పిలిచి అధిపతులను పిలిచి. ఇక్కడే మనకు అర్థం కావాలి, దావీదు అక్కడ తప్పుడు నిర్ణయము తీసుకున్నాడు. అంటే ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు. రాజుగారి దగ్గర ఇప్పుడు దావీదు గారి దగ్గర ఇస్రాయేళ్ళు ప్లస్ యూదులు కలిపి సుమారుగా 15,70,000 మంది ఉంటే ఈ 15,70,000 మంది చేత దావీదు గెలవలేదు. ఏ రాజును తన సేనాబలము చేత తను రక్షించుకోలేడు. 15,70,000 మంది తన చుట్టూనంత మాత్రాన దావీదు గారు గెలవలేదు. తాను కత్తి పట్టుకొని యుద్ధం చేయగానే ఏం గెలవలేదు. తన వెనుకున్నది దేవుడు. ఏ రాజట, ఏ రాజు కూడా. అందుకే ఏ రాజు కూడా సైన్యాన్ని చూసి మురిసిపోకూడదు అన్నమాట. ఏ రాజు కూడా తన సేనాబలాన్ని చూసి మురిసిపోకూడదు. ఏ రాజు కూడా తన రథాలను గుర్రములను చూసి మురిసిపోకూడదు. ఏ రాజు కూడా తనకున్నటువంటి బాహుబలం, ఇదిగో నాకున్నటువంటి ఆస్తి అంతస్తులు, నాకున్నటువంటి సైన్యం అని వాటిని చూసి మురిసిపోకూడదు అన్నమాట. ఆ రోజైతే అవి, ఈరోజైతే అణుబాంబులని, మాకున్నటువంటి రైఫిల్స్ ఇన్నని, మాకున్నటువంటి ట్యాంకర్స్ని యుద్ధ ట్యాంకర్స్ ఇవని, మాకున్నటువంటి సబ్మరీన్స్ ఇన్నని, మాకున్నటువంటి యుద్ధ విమానాలు ఇన్నని, మాకున్నటువంటి సేనాబలం ఇంతని, ఏ దేశపు ప్రధానులు కూడా, ఏ దేశపు అధికారులు కూడా వీటిని చూసి మురిసిపోకూడదు. అవి అక్కరకు రావట. ఏదిగో నాయన, నీకున్నటువంటి ఈ సైన్యమా నిన్ను గెలిపించేది అంటే సాతాను శోధించగా ఆ శోధనలో పడిపోయినటువంటి దావీదు తప్పుడు ఆలోచన చేశాడు. నాకున్న సైన్యం ఎంతో, నా బలం ఎంతో తెలుసుకోవాలనుకున్నాడు. నా బలము దేవుడు అన్న విషయాన్ని మర్చిపోయాడు. అది తర్వాత తెలుసుకున్న ఆయన ఏమని రాశాడు తెలుసా, నా బలము నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే. అంటే తప్పును తెలుసుకున్నాడు దావీదు గారు, తప్పును తెలుసుకున్నాడు. అవి తర్వాత రాసిన మాటలు అన్నమాట. ప్రభ్వా, నా కోట మీరే ప్రభ్వా, నా దుర్గము మీరే ప్రభ్వా, నా బలము మీరే ప్రభ్వా, నా సమస్తము మీరే ప్రభ్వా అంటుంటాడు. నా సమస్తం మీరే ప్రభు అంటుంటాడు. కనుక ప్రియులారా, మనం తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఎంత భయంకరమైన విపత్తులు సంభవించే అవకాశం ఉందో తెలుసా. దావీదు గారు తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయం వల్ల ఇశ్రాయేలీల మీదికి దేవుని యొక్క కోపం రగిలింది. అలాగని దావీదు ఒక్కడు తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఇశ్రాయేలీలను ఎందుకండి దేవుడు శిక్షించాడు అనేటువంటి మరి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి, ఇస్రాయేలీలను దేవుడు ఎందుకు శిక్షించాడో తెలుసా. ఒకసారి ఇప్పుడు రాజుల దినవృత్తాంతముల గ్రంథములో రాయబడిన మాట చూడండి. దినవృత్తాంతముల గ్రంథములోని 21వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. తర్వాత సాతాను ఇస్రాయేలునకు విరోధముగా లేచి అని అన్నాడు. చూసారా, ఇస్రాయేలునకు విరోధముగా లేచి ఇస్రాయేలులను లెక్కించుటకు దావీదును ప్రేరేపించనన్నాడు కదా. ఇక్కడ నేను దావీదును ప్రేరేపించను ఇస్రాయేలుకు విరోధముగా అని అన్నాడు. కానీ అదే సమూయేలు 2వ గ్రంథములో మాత్రం ఏం చెప్తాడు తెలుసా. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనం చూడండి ప్రియులారా. సమూయేలు 2వ గ్రంథములోని 24వ అధ్యాయం మొదటి వచనంలో, ఇంకొక మారు యెహోవా కోపము ఇస్రాయేలీల మీద రగులు కొనగా. ఎవరి మీద రగులు కొందట? దేవుని కోపం ఎవరి మీద రగులు కొంది? ఇస్రాయేలీల మీద రగులు కొంది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా, దావీదు గారు ఏదో తప్పుడు నిర్ణయం తీసుకోవటం వల్ల ఇదంతా వచ్చింది అనుకుంటున్నారు. కానీ దావీదు గారు తప్పుడు నిర్ణయం తీసుకోవటం వల్ల వచ్చినా ఎవరిని పడితే వాళ్ళని దేవుడు శిక్షించాడు. మళ్ళీ దావీదు గారు తీసుకున్న నిర్ణయంతో దేవుడు ఊరికే అన్యాయంగా ఏ పాపం చేయని వారిని ఏం శిక్షించాడు. ఇస్రాయేలీల మీదకి ఎందుకు రగులుకుందంటే అప్పటికే ఇస్రాయేలీలలో ఎన్ని మార్లు దేవుడు తన మాటలను వాళ్ళకి వినిపిస్తున్నా ఆ మాటలను వినకుండా నిర్లక్ష్య పెట్టిన వాళ్ళు, దేవునికి విరోధంగా బ్రతికిన వాళ్ళు అక్కడ ఉన్నారు గనక దావీదు గారి యొక్క తప్పుడు నిర్ణయంతో పాటు వాళ్ళ మీదకు కూడా దేవుని యొక్క కోపం వచ్చింది, దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది. అంతేగాని ఊరికే అన్యాయంగా దేవుడు ఎవరిని శిక్షించడు. వచ్చింది, దేవుని యొక్క కోపం వచ్చింది వాళ్ళ మీదకి. అలా ఎప్పుడైతే దావీదు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడో అలా తన సైన్యం అంతటి మీదకి వచ్చింది, తన దేశంలో ఉన్నటువంటి వారందరి మీదకి వచ్చింది. అలా రావటంతో ఏం జరిగిందో తెలుసా. ఇప్పుడు దాని మరి దినవృత్తాంతముల గ్రంథంలోని 21వ అధ్యాయము దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటను చూడండి. దేవుడు
ప్రవక్తను పంపాడు. పంపి దావీదు గారు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయానికి ఇదిగో మూడు అవకాశాలను దేవుడు ఇచ్చాడు ఆయనకి. 12వ వచనాన్ని చూస్తే మనకు కనబడుతుంది మూడు అవకాశాలు. మూడేండ్ల పాటు కరువు కలుగుట నీవు కోరుకుంటావా దావీదు? లేదా మూడు నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరమగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట కోరుకుంటావా? మూడో విషయము, మూడు దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలుల దేశమందంతట నాశనము కలగజేయుట అనేటువంటిది కోరుకుంటావా? ఈ మూడింటిలో ఏది కోరుకుంటావో కోరుకో. ఒకటేమో మూడేండ్ల కరువు, మూడేండ్ల క్షామము కోరుకుంటావా? క్షామమే కోరుకుంటే వర్షం కురవదు, పంటలు పండవు, ప్రజలు ఆకలి చేత అలమటించి తిండి లేక చచ్చేటువంటి పరిస్థితి, అది కోరుకుంటావా? రెండో విషయము, నీ శత్రువులు నిన్ను తరుముతూ ఉంటే, వాళ్ళు కత్తి దూసి తరుముతుంటే నువ్వు వారి ఎదుట నిలవలేక పారిపోవటం. ఇది ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ఎన్ని నెలలు? మూడు నెలల పాటు, అంటే సుమారుగా ఇంచుమించు 90 రోజులు వాళ్ళు కత్తితో తరుముతూనే ఉంటారు. నువ్వు ప్రాణభయంతో పరిగెత్తుతూనే ఉండాలి, అది కోరుకుంటావా? ఒక్కసారి ఆలోచనలు పడిపోయాడండి దావీదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటాడండి. నేను చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను, ఏమి ఉత్తరం ఇయ్యాలో నాకు అర్థం అవ్వట్లేదు, నేను ఇరుకులో చిక్కి ఉన్నాను. దేవుని మహాకృప నాకు తోడుగుండాలి. దేవుడు మహాకృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడతాననుకున్నాడు. మనుషులను నమ్ముకున్నట కంటే ఆయనను ఆశ్రయించటం మేలనుకుంటున్నాడండి ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా. అప్పుడు దేవుని యొక్క కత్తి లేదా దేవుని యొక్క తెగులు దేశమందంతట సంక్రమించిందండి. ఎప్పుడైతే దేశమందంతట సంక్రమించిందో, ఎన్ని రోజులని ఉందండి? మూడో మాట 12వ వచనంలో మూడో భాగము, మూడు దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేల్ దేశమందంతట నాశనము కలగజేయట, ఇది కోరుకుంటావంటే ఇంకా చివరికి మూడోదాన్నే ఎంచుకున్నాడనమాట. దేవుని దూత బయలుదేరిందండి. అలా దేవుని దూత చేత కత్తి పట్టుకుని తెగులు చేత సంహారం చేస్తూ ఉంటే నిజంగండి విలవిలలాడిపోయాడండి దావీదు. విలవిలలాడిపోయి అంటాడు సమూయేలు 2వ గ్రంథములో ఆయన మాటలు చూడండి, ఎంత బాధపడుతుంటాడో. 10వ వచనంలో చూస్తే, 10వ జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని యెహోవా కరుణయుంచి నీ దాసుడనైన నా దోషం పరిహరింపుము, యెహోవాతో మనవి చేస్తున్నాడండి తండ్రి అని మనవి చేస్తున్నాడు. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శి అగు గాదు గారు వచ్చేసారండి. ఇదిగో మూడు విషయాలు కోరుకుంటావా? కోరుకో. చాలా బాధలో ఉన్నాడు దావీదు, మనసు అంతా కొట్టుకున్నదటండి ఆయన మనసు. జనసంఖ్య చూచినందుకంట దావీదు మనసు కొట్టుకునగా అని అంటున్నాడు. అంటే మనసు అంత కొట్టుకుంటుంది, చివుక్కుమంటుంది. ఎందుకంటే దేవుని యొక్క తెగులు బయలుదేరింది. దేవుని యొక్క తెగులు బయలుదేరి మొత్తం అలా సంహారం చేస్తూ బయలుదేరుతుందండి. భయంకరంగా మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరి మీదకి వచ్చిందండి. ఎంతసేపట? 15వ వచనంలో అందుకు యెహోవా ఇశ్రాయేళ్ళ మీదకి తెగులు రప్పించగా ఆ దినమున ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేల వరకే అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు అనుకుందాం. అలా సమాజ కూటపు వేల వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెహెర్షేబా వరకు 70,000 మంది మృతి నొందిరి. ఒక్కరోజులోనే 70,000 మంది మృతి నొందారు. ఇంకా దావీదు గారు ఏమాత్రం ఆలస్యం చేయలేదండి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా, నా మనసు కొట్టుకుంటుంది ప్రభువా, నేను తీసుకున్న నిర్ణయం తప్పే. అందుకే అంటున్నాడు, నేను పాపము చేశానన్నాడా, గొప్ప పాపం చేశానన్నాడా? ఇది చాలా గొప్ప పాపం ప్రభువా. అంటే నేను చేసిన పాపం 70,000 మందిని పొట్టన పెట్టుకుంటుంది అనుకోలేదు ప్రభువా. ప్రభువా, వీళ్ళంతా గొర్రెల వంటి వారు, వాళ్ళని వదిలేయండి ప్రభువా, నన్ను నా ఇంటి వారిని శిక్షించండి అని అడుగుతున్నాడండి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో దేవుని ఇంకా వదిలేశాడండి దావీదు.
వదిలేసి ఓ పని చేయను అన్నాడు. ఇదిగో నాయన, ఓర్నాను కళ్ళం దగ్గరికి వెళ్ళు, అరోనా ఉన్నాడు అక్కడ, ఆ అరోనా కళ్ళం దగ్గరికి వెళ్ళిపోది, అక్కడ దేవదూత ఉంటుంది, ఆ దేవదూత చెప్పినట్టుగా చెయ్యి లేదా ప్రవక్త చెప్పినట్టుగా చెయ్యి అని చెప్పగానే వెళ్తాడండి. అప్పుడు ప్రవక్త సెలవిస్తాడు, ఇదిగో ఈ కళ్ళము దగ్గర నువ్వు ఏం చేయాలి, దేవునికి ఒక బలిపీఠం కట్టాలి. దేవుని కోపం చల్లారంటే దేవుని కొరకు ఒక బలిపీఠం కట్టాలనగానే ఈ బలిపీఠం గురించి కూడా ఒక చిక్కుముడి ఉంది. ఏంటా బలిపీఠం గురించిన చిక్కుముడి? ఒక్కసారి మీరు సమయలు 2వ గ్రంథంలోని 24వ అధ్యాయంలో, సమయలు గ్రంథంలోని 24వ అధ్యాయంలో 24వ వచనంలో ఏమని ఉంటుందంటే, రాజు నేను అలాగూ తీసుకొనను, అంటే ఫ్రీగా తీసుకొనను అంటాడు. వెల ఇచ్చి నీ వద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 10 తులముల వెండికి కొనెను అని ఉంటుంది. ఇక్కడ ఎంత వెండికి కొన్నాడట? 10 తులముల వెండికి కొన్నాడని ఉంటుంది. కానీ అదే సందర్భాన్ని మీరు దినవృత్తాంతముల గ్రంథములు 21వ అధ్యాయంలో 26వ వచనంలో కనుక చూస్తే అక్కడేమని రాయబడిందో తెలుసా? అక్కడ 25వ వచనం, ఆ భూమికి 600 తులముల బంగారము అతనికి ఇచ్చాను అని ఉంటుంది. 600 తులముల బంగారానికి కొన్నాడా? లేదా ఇక్కడ చెప్పబడినట్టుగా, రాజు సమయల గ్రంథంలో చెప్పబడినట్టుగా 80 తులముల వెండికి కొన్నాడని ఉంటుంది. ఏది కరెక్ట్ అండి? 600 ఎక్కడ 80 ఎక్కడ? చాలా వ్యత్యాసం ఉంది కదా అని అంటున్నారు. అయితే మళ్ళీ దీన్ని అపార్థం చేసుకున్నారు. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే, దినవృత్తాంతంలో 1వ గ్రంథంలో రాయబడిందేమో భూమికి అని ఉంది, ఆ భూమికి 600 తులముల బంగారం అతనికి ఇచ్చాడని ఉంది. అక్కడ భూమికి అని చెప్పబడింది. అయితే సమయలు 2వ గ్రంథంలో చెప్పబడింది దేనికో తెలుసా ప్రియులారా? సమయలు 2వ 24వ అధ్యాయం 24వ వచనంలో ఆ కళ్ళమును అని ఉంటుంది చూడండి, కళ్ళమును ఎడ్లను అని మాత్రం ఉంది. కళ్ళమును ఎడ్లను 10 తులముల వెండికి. కళ్ళం ఎంత ఉంటుందండి? కళ్ళము పొలం పెద్దగా ఉంటుంది. జనరల్గా పొలం చాలా పెద్దది, అది 5 ఎకరాలు ఉండొచ్చు, 10 ఎకరాలైనా ఉండొచ్చు, ఎన్ని ఎకరాలైనా ఉండొచ్చు, కానీ కళ్ళము 5 ఎకరాలు 10 ఎకరాలు ఉండదు. కళ్ళము చిన్నదిగా ఉంటుంది. ఆ కళ్ళానికి, ఆ కళ్ళం దగ్గర ఉన్నటువంటి ఎడ్లకి ఎంత ఇచ్చాడు? 50 తులముల వెండి. ఇదండి 50 తులముల వెండి ఎడ్లకి కళ్ళమున్న స్థలానికి ఇచ్చేసి తీసుకున్నాడు. మరి ఓవరాల్గా ఆ స్థలాన్ని అంతటిని దేనికి తీసుకున్నాడు? అది ఒక కొండ ప్రాంతం. ఆ మొత్తాన్ని ఎంతకు తీసుకున్నాడంటే 600 తులముల బంగారము అతనికి ఇచ్చి కొన్నాడు. అంతేగాని ఇందులో తప్పేమీ లేదు. తీసుకున్నాడు, తీసుకొని పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో, ప్రభువా ఈ కోపాన్ని ఇశ్రాయేల్ మీద నుండి తీసివేయండి తండ్రి అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఎప్పుడైతే వేడుకున్నాడో దేవుని కోపం ఇశ్రాయేల్ మీద నుండి ఆగిపోయింది. అదే చెప్తాడు సమయలు 2వ గ్రంథంలో 24వ అధ్యాయంలో 16వ వచనంలో, అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా కీడును గురించి సంతాపముంది, అంతే చాలును అన్నాడు. నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయి దూతకు ఆజ్ఞ ఇచ్చను. జనులను నాశనం చేసింది అప్పటివరకు. ఎంతమంది నాశనం చేసింది? 70,000 మంది మృతులందరు. అలా 70,000 మందిని చంపేసినటువంటి దూతకి దేవుడు ఆజ్ఞ ఇచ్చేసి ఇంకా చాలు అనగానే ఆపేశాడు. ఆ దూత ఆపేసింది, దహన బలులు అర్పించాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెట్టాడో, పశ్చాత్తాపడ్డాడో, ఆగిపోయింది. అంటే దేవుడు కోరుకుంటున్నది ఏంటన్నమాట? దేవుడు కోరుకుంటున్నది మనుషుల యొక్క పశ్చాత్తాపం. తెగులు దేశమును విడిచి ఎప్పుడు పోతుంది? తెగులు దేశమును విడిచి ఎప్పుడు పోతుందంటే మనుషులు దేవుని సన్నిధిలో పాపాన్ని విడిచి పశ్చాత్తాప పడినప్పుడు. పాపాలను విడిచి పశ్చాత్తాపడినప్పుడు సమయలు గ్రంథం 2వ గ్రంథంలో చివరిలో అదే ఉంటుందండి. ఏమని? యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీలను విడిచిపోయేను అని ఉంటారు. చూడండి దినవృత్తాంతంలో 2వ గ్రంథం, సమయలు 2వ గ్రంథంలో 24వ అధ్యాయము 25వ వచనంలో చివరి మాట అదే, యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను. అంటే ప్రస్తుతం మనం అంత ఏం చేయాలన్నమాట? దేశము కొరకు విజ్ఞాపనలు చేయాలి. దేశం కొరకు ఎలా విజ్ఞాపనలు చేయాలి? పాపాన్ని విడిచి విజ్ఞాపన చేయాలి తప్ప, పాపము చేస్తూ అలా దేవుని సన్నిధిలో ఉంటే మనం ఒకవేళ నువ్వు ఎంత గీమాలినా బ్రతిమలాడినా
ఆయన కోపం చల్లారదట. దేవుని కోపం చల్లారాలంటే, తెగులు దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి తెలుసా? మనిషి పశ్చాత్తాపడాలి. దావీదు గారి మనసు కొట్టుకుందట, దేవుని సన్నిధిలోకి వచ్చాడు. నేను చేసింది పాపమే ప్రభువా, నాది తప్పే తండ్రి అని పాపాన్ని ఒప్పుకున్నాడు. అలా తను పాపము చేశానని ఒప్పుకున్నందుకు తీసేశాడు. సొలొమోను గారు కూడా చెప్పారు, ప్రభువా మీరు దేశం మీదకి తెగులు రప్పించినప్పుడు ఆ దేశంలోని ఒకవేళ ప్రజలు ఒకరే కానీ అందరూ కానీ మీ సన్నిధికి వచ్చి ఒకవేళ మిమ్మల్ని బ్రతిమాలుకుంటే, మిమ్మల్ని పశ్చాత్తపడుతూ వారి పాపనంతా విడిచి ఒకవేళ మిమ్మల్ని బ్రతిమలాడితే ఆ తెగులను తీసేయండి ప్రభువా. వారికి వారికి వచ్చినటువంటి ఆ మనో దుఃఖాన్ని, ఆ బాధను, ఆ ఆవేదనను తొలగించండి తండ్రి అని యెరూషలేము మందిరాన్ని నిర్మించినప్పుడు ప్రార్థన చేస్తాడు. అంటే భక్తులకు అర్థమైపోయింది, దేవుడు తన కోపాన్ని మళ్లించుకుంటాడు, తెగులను తీసివేస్తాడు, దేశాన్ని తెగులు విడిచిపోయేటట్టు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? మనం పాపాన్ని విడిచినప్పుడు. నువ్వు పాపాన్ని విడు, ఆయన తెగులు విడిచేటట్టు చేస్తాడు. మనిషి ఎప్పుడైతే పాపాన్ని మానతాడో దేవుడు కూడా ఆయన శిక్షించటం మానేస్తాడు, తన కోపాన్ని రగులుకోవటం ఆపేస్తాడు. ఆపేస్తాడండి. ఇది చాలామందికి అర్థం కాక, ఏంటి మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్లు వాడండి, సోషల్ డిస్టెన్స్ని పాటించండి, రోగ నిరోధక శక్తి సంబంధిత ఆహార పదార్థాలను తీసుకోండి అంటున్నారు. ఇవన్నీ పై పైన మాత్రమే చేసేటువంటి ట్రీట్మెంట్లు అండి. వాళ్ళు చేస్తున్నదంతా పై పైననే, ఇది పై పైన మాత్రమే ఉపయోగపడేది. అలాగని సోషల్ డిస్టెన్స్ పాటించకూడదని కాదు, అలాగని మాస్కులు వేసుకోకూడదని కాదు, అలాగని శానిటైజేషన్ చేసుకోకూడదని కాదు ప్రియులారా. ఇవన్నీ చేస్తూనే అన్నిటికంటే ప్రాముఖ్యమైంది మన జీవితంలో పాపాలను వదిలేయాలట. దేవునికి విరోధంగా చేసినటువంటి పాపాలని మనం వదిలేయాలట. మనం ఎప్పుడైతే పాపాలను వదిలేస్తామో దేవుడు ఆటోమేటిక్గా తన కోపాన్ని వదిలేస్తాడట, తన కోపాన్ని మానేస్తాడట. ఏంటి అన్యులు సైతం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి మొరపెట్టినప్పుడు ఆయన వారి మొరను విని వాళ్ళ మీదికి తీసుకుని వస్తానన్న కోపాన్ని లేదా ఉపద్రవాన్ని తగ్గించేశాడు, తీసివేశాడండి. యోనా గ్రంథంలో మీకు ఆ విషయం కనబడతా చూడండి. యోనా గ్రంథం చివరిగా మాట చూసి ముగించేసుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి ప్రియులారా. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం చూస్తే, నీనివే పట్టణపు వారు దేవునిచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీనివే రాజుకు తెలిసిందట. ఆ నినివే రాజుకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞ ఇచ్చాడట. మంత్రులను ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనల్ని లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి అన్నమాట ఉంటుంది చూడండి. 9వ వచనంలో మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను, జనులు మనఃపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేశారు. ఎప్పుడైతే రాజే మంత్రులకు ఆజ్ఞించి ప్రజలకు చాటింపు వేయించాడు, మీరేం మానాలని అన్నాడు? దుర్మార్గములను విడవాలి. రాజు సైతం దుర్మార్గాన్ని విడిచి, ప్రజలు సైతం దుర్మార్గాన్ని విడిచి గోనె పట్ట కట్టుకొని ఇదిగో దేవుని సన్నిధిలో గీమాలతో బ్రతిమలాడుతూ, ప్రభా మేము మా చెడు నడతలను మానుకుంటాం ప్రభా అని అడిగారండి. 10వ వచనంలో నినివేవారు తమ చెడు నడతలను మానుకొనగా, వాళ్ళు ఏదో పైకి మాట మాత్రం అనలేదు, నిజంగానే మానుకున్నారట. మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. వాళ్ళ మీదికి రప్పిస్తానని చెప్పిన ఉపద్రవాన్ని రప్పించలేదట, ఆపేశాడట.
ఇదిగో దావీదు తీసుకున్నటువంటి తప్పు నిర్ణయం వల్ల ఇశ్రాయేలు చేసినటువంటి పాపాల వల్ల వారి మీదకి తెగులు వచ్చింది. 70,000 మందిని ఒక్క పూటలేనే 70,000 మందిని చంపి ఉన్నప్పుడు వెంటనే తెలుసుకున్న దావీదు గారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడుతూ ఇదిగో తన మనసు కొట్టుకొని ప్రభువా నేను చేసింది తప్పే అని పశ్చాత్తాపంతో దేవుణ్ణి అడిగినప్పుడు ఆ తెగులు దేశాన్ని విడిచిపోయేటట్టుగా దేవుడు చేశాడు. తెగులు దేశాన్ని విడిచిపోతుంది. ఎప్పుడు విడిచిపోతుందంటే పాపాన్ని విడిచినప్పుడు. ఇదిగో ఫినెహాసు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల జిమ్రీ కొజ్బి అనేటువంటి వారు చేసినటువంటి పాపభూయిష్టమైన పని వల్ల తాను ఓర్వలేనిది, పరలోకమందున్న దేవుడు చూసి ఓర్వలేనిది, భూమి మీద ఉన్నటువంటి ఫినెహాస్ అనేటువంటి వ్యక్తి ఓర్వలేక ఈ వ్యభిచార క్రియను సహించలేక వారిని ఎప్పుడైతే చంపాడో వెంటనే తెగులు ఆగిపోయింది. చూసారా, వెంటనే తెగులు ఆగిపోతుంది. ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి తెగులు, ఈ లోకాన్ని విడిచిపోవాలంటే, దేశాలకు పట్టినటువంటి చీడ దేశాలను విడిచిపోవాలంటే ఒక్కటే జరగాలి. మనుషులంతా పశ్చాత్తాప హృదయులై వారి పాపాలను వదిలేసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తపడి ప్రభువా మాకు అవకాశం ఇవ్వండి తండ్రి, ఈ తెగులను తీసివేయండి ప్రభువా, మీరు కోరుకుంటున్నట్టుగా మేము బ్రతుకుతాం తండ్రి అని ఆయన సన్నిధిలో మాటిచ్చినప్పుడు ఖచ్చితంగా తెగులను తీసివేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. లోకంలో ఉన్నవారు ఎలాగో పాపంలో మగ్గిపోతున్నారు, కనీసం దేవుని పిల్లలైనటువంటి మనమైన పశ్చాత్తాప హృదయాలతో దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన్ను వేడుకుంటే మన మాట విని ఖచ్చితంగా దేశాల మీద నుండి ఈ తెగులను దేవుడు తీసివేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక అలాంటి పరిస్థితి మనందరికీ మళ్ళీ కలిగి దేశాల మీద ఉన్నటువంటి తెగులంతా పోయి పూర్వపు వైభవం మనకు వచ్చేసి మళ్ళీ దేవుని పనుల్లో మనమంతా పాలిభాగస్థులై సహోదరులుగా ఐక్యతతో అన్యోన్య సావాసముతో ఆత్మలు రక్షించేటువంటి పనిలో మనమంతా పాల్గొనే విధంగా అనుదినము మీరు మీ కుటుంబాలతో కలిసి పశ్చాత్తాప హృదయాలతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలని ప్రభు పేరట కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేస్తాను. దయగల దేవ, కృపగల మా తండ్రి, మీ దయతో మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని తండ్రి అని కొలిచే భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. మేము ఎన్నిక లేని వారమైనప్పటికీ ఎంతో గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చి ఇదిగో తండ్రి మీ మాటలు మరోసారి మేము ధ్యానించే ఆ ధన్యతను మాకు ఇచ్చారు ప్రభువా. అవును ప్రభువా, ఈ లోకం మీదకి వచ్చినటువంటి మీ కోపానికి ఈ తెగులుకు కారణము మనుషుల పాపాలే. మనుషులు పాపాలను విడిస్తే ఇదిగో తండ్రి మీ కోపాన్ని తగ్గించుకుంటానని లేఖనాల్లో అనేక సందర్భాల్లో మీరు సెలవిచ్చినటువంటి మాటలు మీ పిల్లల ముందు ఉంచాను తండ్రి. ప్రపంచ దేశాలు విలువలు ఆడిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో, మా చుట్టూన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులన్నింటిలో నుంచి మీ చల్లని రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడుతున్నందులకే కృతజ్ఞతలు. లోకం చెబుతున్నటువంటి జాగ్రత్తలు, ప్రాణాలను రక్షించుకోవడానికి వారు రచిస్తున్నటువంటి ప్రణాళికలు అవి తాత్కాలికమైనవి తండ్రి. మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిలో పశ్చాత్తాప హృదయాలతో పాపాన్ని వదిలేసి చెడు క్రియలను వదిలేసి పాపాన్ని మాని ఒకవేళ ప్రార్థిస్తే ఇదిగో తండ్రి మీరు మా మొర విని ఈ దేశాల మీద ఉన్నటువంటి భయంకరమైన తెగులు తొలగిస్తారని తీసివేస్తారని లేఖనాల్లో ఆయా సందర్భాల్లో ఇదిగో తండ్రి మీ మనసును మాకు అర్థమయ్యేటట్టుగా రాయించి ఉంచారు. నేర్చుకున్న మేము, తెలుసుకున్న మేము మీరు కోరుకుంటున్నట్టుగా బ్రతుకుటకు మీ పరిపూర్ణమైన సహాయం మీ పిల్లలకు మా అందరికీ ప్రసాదించమని. లైవ్ ద్వారా ఎంతమంది పిల్లలైతే మీ మాటలు విని మీ కొరకు బలపడి స్థిరపడి ఉన్నతంగా బ్రతకాలి, అనేక మందికి మీ మాటలు అందించాలని ఆశతో ఉన్నారు. మీ ప్రియులైన పిల్లలందరినీ మీ చల్లని రెక్కల చాటున కాచి కాపాడమని, మంచి ఆరోగ్యాలు మీ పిల్లలకిచ్చి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని. ఎంతమంది పిల్లలైతే అనారోగ్యాలతో బాధపడుతూ మీ సన్నిధిలో ఉన్నారో మీ పిల్లలందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుతూ, మీ చిత్తమైతే మీ పిల్లలుగా మేమందరం తిరిగి మీ సన్నిధిలో మీ మాటలను అనేక మందికి ప్రకటించేవారముగా అన్యోన్య సహవాసంతో కూడుకునేటువంటి భాగ్యాన్ని మీ అందరికీ ప్రసాదించమని కోరుతూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి లైవ్ ద్వారా దేవుని మాటలు వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరూ, మీరు మాత్రమే వినటం కాకుండా అనేక మందికి ఈ మాటలు వినిపించండి. మన ఛానల్కి సంబంధించినటువంటి లింక్ని దయచేసి అందరికీ షేర్ చేయండి. ఈ విలువైన మాటలు
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతో ఆదరణ కలిగించేటువంటి మాటల్ని అనేక మందికి అందించి మీరు కూడా దేవుని పనిలో పాలుభాగస్తులవ్వాలని ప్రభు పేరట కోరుకుంటూ, అలాగే ఈ భయంకరమైనటువంటి తెగులు బారిన మీరు కూడా పడకుండా జాగృత వహిస్తూ మీ కుటుంబాలు మీరందరూ కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడుపుతూ దేవుని మాటలు అనునిత్యం ధ్యానిస్తూ ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ మీ అందరికీ వందనము తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.